లో పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అలాగే మీలో ఒక్కొక్కరిలో ఏమి శక్తి ఉందో ఎవరికి తెలుసు, మీరు ఊహించుకోవాలంతే. మీకు మీరు నిర్ధారించుకోండి దేశానికి. ఎందుకంటే కేవలం నా కోసం ఈరోజు నేను వచ్చాను, నా కోసం పనిచేసిన నాకు ఇంత శక్తి రాదు. నా సినిమా అంటే నాకు శక్తి రాదని చెప్తున్నాను. నేను అందరి కోసం నాకు వచ్చే శక్తి చాలా అపరిమితమైన శక్తి వస్తున్నాను, అపరిమితమైన శక్తి. ఎందుకంటే నాకు స్వార్థం లేదు. స్వార్థం లేని చోట శక్తి చాలా బలంగా ఉంటుంది. కేవలం నా వరకంటే అది కూడా శక్తి, కానీ ఇంత బలమైన శక్తి అయితే ఉండదు. ఇంతమందిని ప్రభావితం చేయగలిగే శక్తి ఉండదు. అందుకని నేను మిమ్మల్ని ఏం నమ్ముతున్నాను, రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ మీ మీ శక్తిని మీరు బయట తీయండి. ఈ దేశంలో మార్పు రావాలని కోరుకోండి. మన రాజకీయ వ్యవస్థలో సరికొత్త నాయకత్వం రావాలని కోరుకోండి. నేను మీకు అండగా ఉంటాం. అలాగే మీరు కూడా మనందరం ఒక భాగస్వామి వహిద్దాం. ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం, అవినీతి లేకుండా. మనం వయో కూర్చో పెద్ద పనులు చేయకుండా ఒక చిన్నపాటి పెన్షన్కి వెళ్తే అక్కడ ఎవరు మన లంచం అడిగిన వ్యవస్థ ఉండాలి. ఒక డ్వాక్రా మహిళ రుణాలకి వెళ్తే సాయంత్రం దాకా తిప్పించుకోకుండా, 3 రోజులు తిప్పించుకోకుండా వెంటనే ఇచ్చి ఒక కూర్చో ఒక లైన్ అంటే ఒక 2 గంటల్లో మనకి గంటలో రుణం ఇచ్చే వ్యవస్థ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న విసులుబాట్లు, చిన్నపాటి సౌకర్యాలు, కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలను చెప్తే వినే అధికారులు యథా రాజా తథా ప్రజా ఎందుకుంటారు. రాజు ఎలా ఉంటాడు అలా ఉంటాడు, నాయకుడు ఎలా ఉంటాడు మా వ్యక్తి వ్యవస్థ కూడా అలా అయిపోద్ది. సో మనం కోరుకునేది కూడా ఏంటంటే అలాంటి వ్యవస్థను స్థాపించడానికి మనం తపన పెడుతూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిన నా తాత ఇదే పెనుగొండలో తూర్పు పశ్చిమ గోదావరిలో ఒక చిన్నపాటి పోస్ట్ మాస్టర్. నా తండ్రి ఒక చిన్నపాటి పోలీస్ కానిస్టేబుల్ జీవితం ప్రారంభించిన వ్యక్తి. ఇవి ఈ బాధలు తెలిసినవని మా పిన్నులు ఎక్స్ట్రా డబ్బుల కోసం మా చిన్నప్పుడు వైరు బుట్టలు అల్లేవాళ్ళు. ఆ వైరు బుట్టలు అమ్మితే వాళ్ళకి ఏది ఇంటికి ఏదైనా ఒక 5 రూపాయలు ఎంత వచ్చేది వాళ్ళకి. వాళ్ళు అలా సంపాదించేవాళ్ళు. ఇంటి నేను దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని. నా కష్టం నాకు బాగా తెలుసు. ఒక ఉమ్మడి కుటుంబాన్ని నడపడం, ఇంతమంది కుటుంబాలని తక్కువ జీతంతో తక్కువ సంపాదనతో తీసుకెళ్ళడం చాలా కష్టం తెలుసు నాకు. ఆ విలువలు ఎప్పుడు చచ్చిపోలేదు నాకు. ఆ విలువలు ఇంకా బతికించుకునే ఉన్నాను నాకు. ఆ బతికించుకున్నాను కాబట్టి ఈరోజు నన్ను మిమ్మల్ని ఈరోజున రాజకీయపరంగా మిమ్మల్ని ముందు నిలబెట్టింది. మీ సమస్యలకి ఇలాగ పోరాటం చేసేలాగా మీ ముందు జనసేన పార్టీ ద్వారా తీసుకొచ్చింది. అందుకని నేను కోరుకునేది కూడా ఇలాంటి ఆలోచన విధానం మనందరం కలిసి వెళ్దాం. మీరందరూ కష్టపడ్డారు నిన్నంతా. అలాగే విజయవాడ నుంచి మనకి తుని వచ్చేవారు దానికి ప్రతి స్టేషన్లో ఆగిన ప్రతి జన సైనికులకి, ప్రతి జనసేన పార్టీ నాయకులకి, ఆడపడుచులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.